अमरनाथ को? పొట్లకాయతో ఏది చేసి నాకు అమ్మగా ఉంటుంది. పొట్టలకాయ అంటే పొట్టకి చాలా మంచిది అని అర్థం. ఆ దాకలు అందుకో, ఆ గిన్నెలు రెండు పెట్టాయి, అది పక్కన పెట్టు. చిన్న గిన్నె ఎక్కించు ముందు. పొయ్యి వెలిగించు. ఏమి చేయవాలి మొదటిగా? చిన్న దాకలు ఆల్రెడీ నీళ్లు పోసాను. ముందు నానబెట్టిన శనగపప్పు, పొట్లకాయ ముక్కలు. పొట్లకాయ ముక్కలు వేసేనా? మొత్తం వేసే. కొంచెం ఉప్పు తగిలించు. ఉప్పు తగిలించవలే. పసుపు. దీని సంగతి పక్కన పెట్టే. అక్కడ ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకుని కొంచెం నూనె పెట్టు. దీనికి ఒక మంచి మసాలా తయారు చేద్దాం. ఓకే. ఒక్క రెండు గంటలు నూనె. మెంతులు. మెంతులు. ధనియాలు. జీలకర్ర. జీలకర్ర. ఎండు మిరపకాయలు. ఎండు మిరపకాయలు. పచ్చిమిరపకాయలు. పచ్చిమిరపకాయలు. కొంచెం కలుపు. వెల్లుల్లి. కొన్ని చోట్ల తెల్లుల్లి అంటారు, కొన్ని చోట్ల తెల్లగడ్డ అంటారు. ఎర్రగడ్డ అని ఎవరు అనలేదు ఇప్పుడు. ఎర్రగడ్డ అంటే ఉల్లిపాయలు. ఆ పొయ్యి కట్టేస్తే చెప్తా. ఏం చేయాలి దీన్ని? ముద్ద చేయాలి. ముద్ద చేయాలి. వాడిని డిప్లొమాటిక్ గా అడగాల, ఎరా ముద్ద చేసి అంటే సరిపోద్దా? నువ్వు డిప్లొమా అన్నా డిగ్రీ అన్నా వాళ్ళు ఒకేలా చేస్తారు. డిప్లొమాటిక్ అట చాలా కష్టం. డిప్లొమాటిక్ గా మాట్లాడా అంత ఈజీయా? పట్టుకో లేవు ఆ కుర్చీలో నుంచి. ఇంకా నూనె నాలుగు గరిటెలు. నాలుగు గరిటెలు నూనె. ఆవాలు. ఉల్లిపాయలు. ప్రెషర్ ఉప్పు ఒక అర స్పూన్. పసుపు. కరివేపాకు. వేసే టమాటీలు. మసాలా ముద్ద. ఈ టమాటాలు ఒక 10 నిమిషాలు బాగా మగ్గాలి. మూత పెట్టే. ఇంతకీ అయిందో కాలేదో చూద్దాం. మూత తీసి శనగపప్పు కదా కొంచెం ఉడకాలి. టమాటా పులుపు కదా, దాంతో పాటు పప్పు వేసామనుకో త్వరగా ఉడకదు, అందుకే సెపరేట్ ఉడికిస్తున్నాను. ఈ లోపల మనం క్లీనింగ్ చేద్దాం. మూతలు తీ.
ఈ మూత కూడా తీసేయ్. పోయి కట్టేస్తున్నాను. అయిపోయింది బాబాయ్. వేసేయ్. పొట్లకాయలు, శనగపప్పు, మొత్తం నీళ్లు జారని. ఒకసారి నీళ్ళు తగిలించు. కొత్తిమీర వేయి. కొత్తిమీర ఆవు పిండి వేయి. ఆవ పిండి ఎందుకు బాబాయ్? అసలు టేస్ట్ ఇప్పుడే వచ్చేది. అంతేనా? పోయి కట్టే. మళ్ళీ చేదు వచ్చేస్తుంది. అంతే, అయిపోయింది. రెడీ మూర్తి. 10 నిమిషాలు అయిందిగా ఉడికిపోయింది. సాంబార్ పొడి అలా చూసుకుంటూ వెయ్యి. ఎలా చూసుకుంటూ? అంటే మరీ డ్రై అయిపోకూడదు కదా. మళ్ళీ ఇంకొక పిసర్ వెళ్తుంది అంతే. అలాగ ఒక 2 నిమిషాలు వదిలేస్తే అది రెడీ అయిపోద్ది. కూరలు వేరే గిన్నెలో. మమ్మీ చెప్పారనే. సాంబార్ పొడి, ఉర్లగడ్డ వేపుడు. మామూలుగా లేదు బాబాయ్. ఉర్లగడ్డ మీద కొంచెం కొత్తిమీర. ముందుగా ఒక కడాయిలో శనగపప్పు, మినపప్పు, కందిపప్పు, ఉప్పు, ఎండుమిర్చి, మిరియాలు, ధనియాలు, జీలకర్ర, పసుపు వేసి కాస్త వేయించి పొడి చేసుకోవాలి. తర్వాత అదే కడాయిలో నూనె వేసి వేడెక్కాక అందులో ఆవాలు, పచ్చిమిర్చి, పసుపు, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువ, ఉల్లిపాయలు, ఉప్పు, పచ్చి బంగాళదుంప ముక్కలు వేసి 10 నిమిషాల పాటు మగ్గించి ముందుగా చేసుకున్న సాంబార్ పొడి, కొత్తిమీర చల్లుకుంటే సాంబార్ పొడి, ఉర్లగడ్డ వేపుడు రెడీ.